లవ్ రెడ్డి తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. సినిమా నీడు వచ్చి 2 గంటల 18 నిమిషాల యాక్షన్ కామెడీ రొమాంటిక్ సినిమా. యుఏ సర్టిఫికెట్ టూ వచ్చినటువంటి ఈ సినిమా 18 అక్టోబర్ 2024 విడుదలైంది. సెటప్ ఇన్ ద బార్డర్ లోకల్స్ ఆఫ్ ఆంధ్ర కర్ణాటక. ది స్టోరీ ఫాలోస్ ప్రోటగనిస్ట్ నారాయణ రెడ్డి, హూ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ ఎంటాంగిల్డ్ ఇన్ ఏ వెబ్ ఆఫ్ ఎమోషన్స్ యాజ్ హిజ్ అన్సర్టన్ లవ్ లైఫ్ టేక్స్ అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్. ఎక్స్పీరియన్స్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ నారాయణ రెడ్డి ఆకా లవ్ రెడ్డి అట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అనేది రాశారు. ఇక ఈ సినిమాలో హీరోగా చేసింది నారాయణ రెడ్డిగా, అంటే ఆ లవ్ రెడ్డిగా చేసింది అంజన్ రామచంద్ర. ఇక శ్రావణి రెడ్డి వచ్చేసి హీరోయిన్గా నటించింది, ఆమె పాత్ర పేరు దివ్య. ఇక ఎన్టీ రామస్వామి తండ్రి పాత్రలో, హీరోయిన్ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించాడు. అట్లాగే గణేష్ డిఎస్, తర్వాత రవి కళబ్రహ్మ, తర్వాత వాణి గౌడ తదితరులు నటించారు. రవి కళబ్రహ్మ వచ్చేసి హీరోయిన్ హీరో ఫాదర్గా నటించాడు, హీరో ఫాదర్గా. హీరోయిన్ ఫాదర్గా చేసిందేమో ఎన్టీ రామస్వామి. స్మరణ్ రెడ్డి డైరెక్టరు రైటరు అయినటువంటి ఈ సినిమా, డైరెక్షన్ వాల్యూస్ చాలా ఉన్నాయి ఈ సినిమాలో. హేమలత రెడ్డి నిర్మాత అయినటువంటి సినిమాకి ఒక్క తెలుగు అతను, ఒక కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ ఒక్కడే మనకు తెలిసిన వ్యక్తి. మిగతా అంతా కూడా కొత్త వాళ్ళు, అంటే అక్కడ కన్నడ నుంచి వచ్చినట్టుగా అనిపించింది మనకు. అష్కర్ అలీ సినిమాటోగ్రఫీ, మోహన్ చారి సినిమాటోగ్రఫీ సినిమాకు యాడెడ్ అడ్వాంటేజ్ కాగా ప్రిన్స్ హెన్రీ మ్యూజిక్ చాలా బాగుండి అర్థవంతమైన పాటలు కూడా ఉన్నాయి. క్లైమాక్స్లో కూడా ఏమని చెప్పారంటే, ప్రేమకు మరణం లేదు, పూడ్చిపెట్టినా కూడా పూడ్చలేంది ప్రేమ, పూడ్చినా కూడా బతుకుతుంది ప్రేమ అనే ఒక అర్థం వచ్చేలాగా చేసి ఒక విషాదాంతంలో ఇచ్చారు. సో లవ్ రెడీలో మనకి ఎక్కడ కూడా అసభ్యత అనేది కనబడదు. అయితే యూఏ సర్టిఫికేట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే రాయితో గాయపరచుకోవడము, తర్వాత లేగ దూడ పక్క వాళ్ళకి వెళ్ళి అవమానకరంగా పనిచేస్తే 25,000 ఫైన్, అంటే 30,000 రూపాయలు ఇచ్చి పంపినా కూడా మరోసారి వస్తే మర్యాద ఉండదు రెడ్డి అని అన్నందుకు ఆయనకి ఎవరైతే హీరోయిన్ ఫాదర్ ఉంటాడో దానికి విషం పెట్టే సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో అయితే తప్పు చేసింది నేను కదా అని కూతురు పక్కకు జరిపేస్తుంటే, దుడ్డకు పెట్టకుండా జరిపేస్తుంటే తను తాగుపోయే సన్నివేశం ఉన్నందుకు యూఏ కానీ అసలు సినిమాలో ఎక్కడ ఇంత అసభ్యత సన్నివేశం లేదు. చాలా నీట్గా తీశారు సినిమాని, ఒక పాటల్లో కూడా ఎక్కడ మనకి అసభ్యత అన్నది కనబడదు, చాలా నీట్గా తీశారు. అయితే హీరోయిన్ ఫిజిక్ చాలా చక్కగా ఉండి ఆమె పిడుదలు కదులుతుంటే హీరో, మన ఈ ఇద్దరు సినిమాటోగ్రాఫర్లు ఆమె పిడుదల్ని ఫాలో అయ్యారు, మోహన్ చారీను తర్వాత అస్కర్ అలీ సినిమాటోగ్రఫీ. ఎందుకంటే ఆమె పిడుదల్ని ఏ రకంగా చూపించాలో ఆ రకంగా లాంగ్ షాట్లో మనకు చూపిస్తారు. అట్లాగే ఆమె బస్ ఎక్కుతున్నప్పుడు కూడా ఆమె అందాలని, పిడుదల అందాలని బాగా కనబడేటట్టుగా క్లోజప్ షాట్స్ ఎక్కువ, ఆమె నడకాను ఫాలో చేశారు ఎక్కువ మటుకు. అది ఒక శ్రావణి రెడ్డి అందాలను ఒకటే ఆ రకంగా చూపించేది తప్ప సినిమాలో ఎక్కడ కూడా అసభ్యత లేదు. అది కూడా చాలా క్యాజువల్ వాక్ అది అంతే. సో లవ్ రెడ్డి సినిమాలో ఒక నారాయణ రెడ్డి అనే రెడ్డి ఉంటాడు, అతను ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, బస్లో పరిచయం అవుతుంది. అయితే మ్యాట్రిమోనియల్ దాంట్లో ఈమె అతని డీటెయిల్స్ కనుక్కొని ఉంటుంది. సో ఆమె ఇతను ఇష్టపడుతుందని ఇతను అనుకుంటాడు. ఇతను ఇష్టపడుతుందో లేదో కనుక్కోమని ఫ్రెండ్స్ను, ఇంటి కుటుంబ సభ్యులు చెప్తారు, అక్క గిట్ట వాళ్ళందరూ చెప్తారు. సో వాళ్ళ మాటలు వినిపించుకోకుండా అతను పట్టించుకోడు. ఇంటర్వెల్ ఆఫ్లో తెలుస్తుంది ఏంటంటే ఆమె వేరే పెళ్లి సంబంధం కుదిరిందని. దానికి ఇతని తమ్ముడు అన్న తమ్ముడే సహకరించాడన్నది, అతను లవర్ని ఇంకొకటి ఇష్టపడితే వాళ్ళకు సహకరించాడన్నది ఇది కథనం. తర్వాత హీరోయిన్ ఫాదర్ ఒక సైకో ఎన్టీ రామస్వామి. సో అతను ఈ అమ్మాయి ఎప్పుడైతే ఇష్టపడుతుందని చెప్తాడో అప్పుడు దూడకు ఇట్లా విషం పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పుడు హీరోయిన్ భయపడిపోయి అతను ఏమని చేసుకుంటాడేమో అని చెప్పి ఇచ్చేస్తే లాస్ట్కు ఆ హీరోయిన్ తండ్రిని కలిసి హీరో వేదన తన బాధ చెప్పుకుంటాడు. అంతకుముందు బస్సులో ఒకసారి కొడుతుంది, చీకొడుతుంది, రకరకాలుగా చెప్పినా ఆమె కళ్ళు ఎందుకు అబద్ధం చెప్తూనే నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని హీరో నమ్ముతాడు. సో అతని నమ్మకం వమ్ము కాదు, నిజంగానే ఈమె ఇష్టపడుతుంది అనేది క్లైమాక్స్లో మనకు చూపిస్తారు. తర్వాత తండ్రి ఏ రకంగా బెదిరింపులు అన్నీ అయిపోయినాక రాయితో కొట్టుకొని నువ్వు కాసేపు అయితే వాడిని ప్రేమను ఒప్పుకునేవాడు కదా అందుకోసమే నేను కొట్టుకుంటున్నానంటే, అయినా సరే ఇప్పుడు ఇంకోసారి 2 సార్లు రాను కొట్టుకున్నానా, నేను అతన్ని ఇష్టపడతానని చెప్పి క్లైమాక్స్లో చెప్పడం మెల్లిక మనకి సూపర్గా ఉంటుంది ఆ ట్విస్ట్. అప్పుడు కూతుర్ని కొడతాడు, కూతుర్ని కొట్టి హీరో అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తుంటే నువ్వు వచ్చే లోపల చంపేస్తానని చెప్పి నిజంగానే చంపేస్తాడు. అది ఊహించని క్లైమాక్స్ మనకి. సో చచ్చిపోయిన తర్వాత ఇతను పట్టుకొని గట్టిగా ఏడ్చి బస్సులో ఇక కట్ చెప్తూ ఆ పాప పిలుస్తూ ఉంటే ఇతను కూడా ప్రాణాలు వదిలిపెట్టాడు. అందుకే ప్రేమకు మరణం లేదు, పూడ్చిపెట్టినా పూడ్చినా కూడా ఇచ్చేయలేని ప్రేమ అని చెప్పేసి ఇతను కన్ఫ్యూజ్ లేదా ఉంటాడో ఇంటర్వెల్ కూడా అట్లాంటి కన్ఫ్యూజ్ బ్యాంక్తో వేశారు. చాలా బాగుంది లవ్ రెడీ, నాకైతే చాలా నచ్చింది సినిమా. ఒక లవ్ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మంచి ఒక ఎమోషన్స్ తీసుకెళ్లే సినిమాగా, మంచి సాంగ్స్ తోటి, మంచి రొమాంటిక్, ఇందాకే చెప్పినట్టుగా ఆమె నడక చాలా అందంగా ఉంది నడక. సో ఆమె శ్రావణి రెడ్డి పిడుదల వాక్కి మనం చూసేయచ్చు టికెట్, అంత బాగా ఆమె నడిచింది. అట్లాగే అంజన్ రామచంద్ర నటన కూడా చాలా ఆకట్టుకునే విధంగా సాగింది. మొత్తం బిడ్డ బిడ్డ అనడము, అక్కడ
ఆ బిడ్డ ఇట్లా అని హీరోయిన్ కూడా బిడ్డ అని అనడం అక్కడ రాయలసీమ స్లాంగ్ను చూపిస్తుంది. మరి నా అంతా కర్ణాటక బోర్డులు తర్వాత ఆంధ్ర బార్డర్ల కథ జగా చెప్పినా కూడా ఎందుకో కన్నడ సినిమా చూసిన ఫీలింగే మనకు కనబడుతుంది. సో లవ్ రెడ్డి సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రేటింగ్. ఒక మంచి లవ్ ఫీల్ ఉన్న సినిమా. సో ఎక్కడ కూడా ఇంత అసభ్యత లేకుండా నీట్గా చేసినటువంటి ఈ సినిమా ఆ ప్రేమికుల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. నువ్వు నన్ను ఇష్టపడితే నేను నిన్ను ఇష్టపడాలని రూల్ లేదని అంటే తండ్రి అంటాడు నువ్వు నేను చిన్నప్పటి నుంచి నువ్వు కావాలని నేను ఇచ్చాను అనుకున్నావు కానీ నేను ఇచ్చింది నువ్వు ఇష్టపడ్డావు, అట్లాగే నీ పిల్లిని కూడా నువ్వు నేను ఇచ్చిందే ఇష్టపడాలని చెప్పి చెప్పేటువంటి ఆ క్రౌరమైన డిఫరెంట్ క్యారెక్టర్ ఎన్టీ రామస్వామిది ఏ సినిమాలో లేని దూడకు దూడ మా దాంట్లో పడ్డది మీకు 25,000 నష్టం చేసిందంటే 30,000 ఇచ్చిన తర్వాత కూడా మాట అనిపించుకున్నందుకు దాని దూడకే విషయం పెట్టే సన్నివేశం ఇప్పటిదాకా నేను ఏ సినిమాలో గమనించలేదు. సో లవ్ రెడ్డిలో ఇటువంటి కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. అట్లాగే అక్కలతో అందరు కూర్చొని అక్క బావల పిల్లలతో మధ్యన కూర్చొని అతను తన లవ్ని చెప్పుకునేటువంటి పరిస్థితి, ఫ్రెండ్ అరే అది ఆమె ఇష్టపడుతుందా లేకుండా నేను ఫ్రెండ్ అనుకుంటుందా గమనించరా, ఎందుకంటే మాట్లాడడం క్యాజువల్గా ఎవరితోనో మాట్లాడచ్చు, సెక్యూరిటీగా నీ యొక్క ఫిజిక్ పర్సనాలిటీ చూసి నేను సెక్యూరిటీగా ఆమె వాడుకొని ఉండొచ్చు కదా, ఆమెకి నిజంగా ఇష్టం ఉందో లేదో తెలుసుకోకుండా నీకు నువ్వే ఊహించుకుంటున్నావేమో, ఊహల్లోంచి బయటికి రారా ఒకసారి ఆమెకి ఎక్స్ప్రెస్ చేయరు అనడము అన్నది ఆమెకి తగ్గట్టుగా నేను ఎప్పుడైనా ఇష్టపడుతున్నా నేను చెప్పానని చెప్పేసి బైక్ మీద తను దింపితే బస్టాప్లో ఇంకో బస్ ఎక్కి స్టైల్గా వెళ్ళిపోవడం హీరోయిన్. ఆ తర్వాత బాధపడ్డ సన్నివేశాలు తర్వాత లింక్గా చూపించడం బాగుంది. అతను వద్దనుకున్నప్పుడల్లా తండ్రి కోసం తండ్రి ప్రాణం తీసుకుంటాడన్న భయం కోసం ఆమె వద్దన్నట్టుగా మనం తర్వాత రిజిస్టర్ చేస్తూ ప్రతి సన్నివేశాన్ని మనం చూపిస్తూ అద్దముందు తను తన ప్రేమను వ్యక్తపరిచినప్పుడు తండ్రి ఏమంటాడంటే నేను బడిపంతులమ్మ 22 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాను, ఊళ్ళో అందరూ నీ గురించి చెడుగా మాట్లాడుతూ నమ్మలేను ఏదైనా మా అమ్మాయి చెప్పేదని, ఇప్పుడు నువ్వు చెప్తే ఏమవుతుందంటే నేను అంతకుముందు నేను అతన్ని ఓకే కాదని అంటే ఇప్పుడు ఎట్లాగో ఇతను మాట వినట్లేదు కాబట్టి చేస్తున్నాడు ఇతను బడిపంతులు, తన మాటే వినిపించుకోవట్లేదు తన కూతురికే చెప్పలేకపోయాడు అని అంటారు అని చెప్పేసి అతను ఒక లాజిక్ ఒక వింత లాజిక్ మాట్లాడతాడు. అట్లాగే ఈ ప్రేమకు అంతకుముందు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే పెళ్లి చేసుకుంటారంటే ఇతను గవర్నమెంట్ జాబ్ కోసం తన 30 లక్షల షేర్ని తన ఫ్రెండ్ మంచి ఫిగర్ అంటే కదా నువ్వు మంచి ఫిగర్తో తిరుగుతున్నావు అంటే తన చెంప మీదకి వెళ్ళి లాగి కొట్టి 30 లక్షల షేర్ నాకు 15 లక్షలు ఇచ్చా చాలని చెప్పి ఉద్యోగం కోసం 15 లక్షలు లంచం ఇచ్చి అక్కడ మోసపోతాడు. ఆయన అప్పుడు లైట్గా ఉద్యోగం వచ్చినా రాకపోయినా పర్లేదని ఇంటర్వ్యూలో లైట్గా అన్నప్పుడు ఈ అమ్మాయి ఇష్టపడుతుందా లేదా అని మీమాంస మీద ఇంటర్వ్యూలు ఇచ్చిన తర్వాత ఇంటర్వ్యూల తర్వాత అతను జాబ్ చేసినా ఏది చేసినా నేను చేసుకోను అన్న టైప్లో చెప్తే అక్కడ పెళ్లి దగ్గర ఎక్కడో బంధువుల దగ్గర కలుసుకున్నప్పుడు ఎదురెదురు నమస్కారాలు పెట్టుకోవడం ఆ తండ్రికి పోయి చెప్పి మాట్లాడాలని చెప్పినప్పుడు ఇంకొక అమ్మాయిని చూసి ఇంకొక బాగా డబ్బులున్న అతను మా అబ్బాయిని మీ మా అమ్మాయిని అడుగుతున్నాడు అని ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఒక పోకిరోడు అడిగితే అతని తండ్రికి ఈమె తండ్రి ఏమని చెప్తారంటే డబ్బులు ఇవ్వందరైనా ఉంటాయి వ్యాపారంలో ఉన్న వాళ్ళకి నా కూతురుని ఇవ్వనని చెప్పేసి చాలా డీసెంట్గా చెప్పినట్టుగా చెప్పి మొత్తానికి మళ్ళీ ఐటీ ప్రొఫెషనల్కి వేస్తే ఐటీ ప్రొఫెషనల్ నేనే కావచ్చు కదా అని చెప్పి ఆ ఫోటో చూస్తే తమ్ముడికి ఫోన్ ఎందుకు వచ్చిందంటే తమ్ముడే వాళ్ళ సాయం చేశాడు ఈ అమ్మాయిని చూపించాడని అంటే అతని దగ్గరికి వెళ్ళి తను మాట్లాడుకొని ఫైట్ గీట్ అన్నీ చేసి మొత్తానికి తను సాధిస్తాడు అతను కొట్టి ఇంకేమైనా కావాలా ఏమైనా అదో ఆర్డర్ ఇవ్వమంటావా అని చెప్పేసి అంతకుముందు ఆర్డర్ ఇచ్చిపో పోతపోతా అని చెప్పేసి చెప్పినటువంటి అతన్ని కొట్టిన తర్వాత ఇంకేమైనా ఆర్డర్ ఇవ్వమంటారా అని చెప్పేసి వీళ్ళు అనడం బాగుంటుంది. సో మొత్తానికి ఫైట్ కూడా బాగుంది. మొత్తానికి హీరోగా రామచంద్ర మంచి నటనని ఈజీని చూపించాడు. అట్లాగే అన్నిటికంటే బాగా చేసింది అందరికన్నా బాగా చేసింది శ్రావణి, తర్వాత ఎన్టీ రామస్వామి, ఆ తర్వాత అంజన్ రామచంద్ర, అందరు నటినట్లు కూడా మిగతా పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే శ్రీనివాస స్మరణ్ రెడ్డి డైరెక్షన్ బాగుందని అర్థం. అతను డైరెక్టర్ రైటరు చాలా అద్భుతంగా ఆయన చేయడం జరిగింది స్మరణ్ రెడ్డి. సో ఈ ఫిలిం బై స్మరణ్ రెడ్డి అని పాడడంతో ఎండ్ అవుతుంది సినిమా. మంచి సినిమాని చూసినటువంటి ఫీల్ మనకు కలుగుతుంది సినిమా చూస్తుంటే. ఇందాక చెప్పినట్టుగా 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు ఆంధ్రజ్యోతిలో యాడ్స్ వచ్చేటువంటి దాఖలాలు ఈ సినిమాకి కనబడకపోవడం చాలా విచిత్రం అనిపించింది. ఆంధ్రజ్యోతిలో యాడ్ ఇవ్వకపోయినా బుక్ మై షోతో మాత్రమే పబ్లిసిటీ చేసుకున్నా కూడా లవ్ రెడ్డికి కొద్ది గొప్ప రెస్పాన్స్ రావడం, సినిమాలో ఉన్నటువంటి స్టఫ్కి మంచి పాటలు పద్యాలు సాహిత్యాలు మంచి పడాయి, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్గా ఈ సినిమా ఈ అమ్మాయి అందాలు చూడడానికైనా అంటే శ్రావణి రెడ్డి యొక్క నటనను ఆమె యొక్క ఫిజిక్ చక్కగా ఉన్నటువంటి ఫిజిక్ని ఒక ఫ్యామిలీ లేడీగా ఆమెను ఎంత బాగా ప్రజెంట్ చేశారో స్క్రీన్ ప్రెజెంట్ చూడడానికన్నా ఈ సినిమా చూడాలి. ఒక మహిళా నిర్మాత హేమలత రెడ్డిని ప్రశంసిస్తూ స్మరణ్ రెడ్డికి మరోసారి డైరెక్టర్గా రైటర్గా మంచి అవకాశాలు రావాలని చెప్పి మరీ కోరుకుంటూ ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.